ఐపీఎల్ 2024లో భాగంగా జరిగిన ఓ సెలబ్రేషన్ వివాదాస్పదంగా మారడం గుర్తుండే ఉంటుంది. సన్ రైజర్స్ హైదరాబాద్తో మ్యాచ్లో మయాంక్ అగర్వాల్ను అవుట్ చేశాక కోల్కతా నైట్ రైడర్స్ యంగ్ పేసర్ హర్షిత్ రాణా ఫ్లయింగ్ కిస్ ఇస్తూ సెలబ్రేట్ చేసుకోవడం అప్పట్లో చర్చనీయాంశంగా మారింది. క్రీజ్ విడిచి వెళ్ళిపోతున్న మయాంక్కు ఫ్లయింగ్ కిస్ ఇస్తూ రెచ్చగొట్టాడు హర్షిత్ రాణా. ఆ తర్వాత మరో మ్యాచ్లో అపోజిషన్ టీం డగ్అవుట్ వైపు చూస్తూ ఇదే తరహాలో సెలబ్రేట్ చేసుకోవడంతో అతనిపై బ్యాన్ కూడా విధించారు. దీంతో ఆ టోర్నీ మటుకు సెలబ్రేషన్స్ను ఆపేసిన హర్షిత్ తాజాగా దిలీప్ ట్రోఫీలో దాన్ని రిపీట్ చేశాడు. ఇండియా సి తరఫున బౌలింగ్కు దిగిన ఈ యువ స్పీడ్స్టర్ టీమిండియా డి కెప్టెన్ ఋతురాజ్ గైక్వాడ్ను అవుట్ చేసి సిగ్నేచర్ స్టైల్లో సెలబ్రేట్ చేసుకున్నాడు. ఇండియా సితో మ్యాచ్లో ఇన్నింగ్స్ ఆరంభం నుంచే అద్భుతమైన బౌలింగ్తో అదరగొట్టాడు హర్షిత్ రాణా. పరుగులు ఇవ్వకుండా కట్టడి చేశాడు. షాట్లు కొట్టాలంటే బ్యాటర్లు భయపడేలా ఫుల్ కంట్రోల్తో బౌలింగ్ చేశాడు. స్వింగ్కు పిచ్ నుంచి లభిస్తున్న మద్దతును ఉపయోగించుకొని బ్యాటర్లను ఇబ్బంది పెట్టాడు. 5వ ఓవర్లో సాయి సుదర్శన్ను వెనక్కి పంపించిన హర్షిత్ 7వ ఓవర్లో ప్రత్యర్థి జట్టు కెప్టెన్ ఋతురాజ్ గైక్వాడ్ పనిపట్టాడు. అతడు వేసిన చక్కటి ఇన్స్వింగర్ను డిఫెండ్ చేయడంలో ఫెయిల్ అయిన గైక్వాడ్ సెకండ్ స్లిప్లో క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అయితే అవుట్ అయి వెళ్ళిపోతున్న అతన్ని హర్షిత్ గెలిచాడు. ఫ్లయింగ్ కిస్ ఇస్తూ సెలబ్రేట్ చేసుకున్నాడు. అయినా అతడు మాత్రం సైలెంట్గానే పెవిలియన్ దిశగా ప్రయాణించాడు. ఐపీఎల్లో ఫ్లయింగ్ కిస్ ఇస్తూ సెలబ్రేట్ చేసుకున్నందుకు హర్షిత్ మీద బ్యాన్ విధించారు. ఇప్పుడు దాన్ని దులీప్ ట్రోఫీలోనూ రిపీట్ చేశాడు. దీంతో అతడి విషయంలో భారత క్రికెట్ బోర్డు ఏం చేస్తుందోనని ఆసక్తికరంగా మారింది. అతడిపై చర్యలు తీసుకుంటుందా లేదా వార్నింగ్ ఇచ్చి వదిలేస్తుందా అనేది చూడాలి. సెలబ్రేషన్స్ పరంగా ఓవరాక్షన్ చేసిన హర్షిత్ బౌలింగ్లో మాత్రం దుమ్ము రేపాడు. 2 ఓవర్లలో 2 ఓపెనర్లను అవుట్ చేశాడు. దీంతో అతన్ని నెటిజన్స్ మెచ్చుకుంటున్నారు. ఇలాంటి బౌలర్లు టీమిండియాలోకి రావాలని, అతడిలో మంచి టాలెంట్ ఉందని అంటున్నారు. అయితే టాలెంట్తో పాటు డిసిప్లిన్ చాలా ముఖ్యమని, ప్రత్యర్థి ఆటగాళ్లను రెచ్చగొట్టడం లాంటివి మానుకోవాలని సూచిస్తున్నారు. బౌలింగ్పై ఫోకస్ చేయాలని, ఇతర విషయాలను తగ్గించుకుంటే హర్షిత్ రాణా కెరియర్కే మంచిదని సజెషన్స్ ఇస్తున్నారు నెటిజన్స్. మంచి ఫ్యూచర్ ఉందని, ఇలాంటి పనులతో బ్యాడ్ ఇమేజ్ తెచ్చుకోవద్దని అంటున్నారు. మరి హర్షిత్ రాణా చేసుకున్న ఫ్లయింగ్ కిస్ సెలబ్రేషన్స్పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. Thank you.